నమస్తే హరిణి గారు. నమస్తే ఉష గారు. ప్రతిదీ పాజిటివ్ వైబ్స్లో ఉంటే మాత్రమే అచీవ్ చేయగలుగుతాం, అది కూడా బిలీఫ్ సిస్టమ్ ద్వారా అని మీరు చెప్తూ ఉన్నారు. చాలామంది అనేది ఏంటి అంటే సోర్సెస్ని మేము క్రియేట్ చేసుకోగలగం, మాకు అవుతుంది అని ఎప్పుడైతే అనుకుంటామో వెంటనే అసలు నిజంగా మేము చేయగలమా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఆ నెగిటివ్ థాట్ని మేము ఓవర్కమ్ చేయలేకపోతున్నాం. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏదైనా చిన్న టెక్నిక్ ఏదైనా చెప్పగలరా? మేము ఇంట్లో స్వతహాగా చేసుకునేలాగా మేము ఏదైతే సంకల్పించుకుంటామో ఆ సంకల్పం వైపు పాజిటివ్ వైబ్స్ ఉండాలి అంటే, నెగిటివ్ వైబ్స్ని ఓవర్కమ్ చేయాలంటే ఏ విధంగా? మనకి ఇందులో రెగ్యులర్గా ప్రతిరోజు చూసుకొని ఎంత అనుకున్నా కూడా మనకి మీద నమ్మండి అంటే మాత్రం ఏదైనా ఈజీగా అయిపోతుందంటే దాన్ని నమ్మము. కానీ ఇది కాదు, చాలా కష్టము, 99% కష్టము అన్న దాని మీద ఎక్కువ మైండ్ సెట్ పెట్టి అదే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది మనకి. కష్టపడితేనే ఏదైనా సాధిస్తాము అనే ఒక బాగా నానుడు అయిపోయింది కదా, దానివల్ల మనలో ఆ నెగిటివ్ మైండ్ సెట్ని పోయి ఏదైనా మనకి సాధ్యము అనుకునేలాగా మనకు ఉపయోగపడతాయి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. దాంట్లో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో 70% వాటర్. రెగ్యులర్గా మనం ఎంత లేదైనా మన వెయిట్ని బట్టి ఇంత వెయిట్ ఉన్నాము అన్ని వాటర్స్ తాగాలి, ఇన్ని వాటర్ తాగాలి, 2 లీటర్ 3 లీటర్ అని తీసుకుంటాం. ఆ తీసుకునేటప్పుడు మనకి మన పాజిటివ్ ఉన్నావా నెగిటివ్ ఉన్నావా, మన ఫుడ్ తినే టైంలో వాటర్ తీసుకునే టైంలో ఆ వైబ్రేషన్, ఆ మైండ్ సెట్ ఎలా ఉంది, ఆలోచనను బట్టి కూడా మన మీద చాలా ఫ్రీక్వెన్సీస్ అనేది హైయర్ వైబ్రేషన్కి వెళ్తాయి. అవి ఎలా వెళ్తాయి అంటే, మనం వాటర్ తీసుకుంటున్నాం సపోజ్, నార్మల్గా వాటర్ తీసుకున్నప్పుడు అబ్బాయి హైరాన పడిపోతు, అబ్బాయి పని ఇక్కడ ఉంది, అది ఎక్కడుంది, అవుతుందా అవ్వదా, చేస్తామా చేయమా అని చిరాగ్గా హాదురుతో పడిపోతాం కదా. దాంట్లో ఒక 20 అంటే కొంతమందికి ఏమో ఇమీడియట్గా వర్కౌట్ అవుద్ది అంటే వాళ్ళలో ఈ 60,000 థాట్స్ రోజు మొత్తంలో మనకి వెళ్ళిపోయి నిమిషానికి 70 థాట్స్ వస్తాయి. ఈ ఎక్కువ స్పీడ్నెస్ తగ్గిపోయి ఈ ఫ్రీక్వెన్సీస్ అనేవి, ఆలోచనలు అనేవి తగ్గిపోయి మనకి ఏది కావాలో దాని మీద పెట్టగలిగినప్పుడు ఇమీడియట్గా వర్కౌట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే ఎంత చేసినా కూడా ఆపోజిటే పోతూ ఉంటుంది, అంటే అలా కాదేమో, ఇలా అవ్వదేమో, మనం చేయలేమేమో అని ఒక అపనమ్మకం అనేది ఉంటుంది. అది కంప్లీట్గా మనకు మనము మన మైండ్ సెట్ని సెట్ చేసుకుంటూ మన థాట్ని కంప్లీట్గా థాట్ ప్రాసెస్ని మార్చుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది ఆ పాజిటివ్ వైపులోకి. అది మార్చుకోవాలంటే మనం కొంత ఎఫర్ట్ పెట్టాల్సిందే. డే బై డే మనం ఎఫర్ట్ పెట్టడం వల్ల, అంటే ఒక మొక్కను పెట్టి కలుపు మొక్కలు తీసేసి మనం వాటరు ఎరువు వేస్తే ఎలా ఫలంగా పెరుగుతుందో అలా మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ తీసేసి సబ్కాన్షియస్ మైండ్లో మనం పాజిటివ్ వైబ్రేషన్ రోజు రోజుకి నేను ఏదైనా చేయగలను, జాబ్ కానీ రిలేషన్స్ కానివ్వండి, ఇంకా మనీ కానీ, ఏదైనా మనం ఆపర్చునిటీస్ ఎత్తుకుతున్నాము, ఆ ఆపర్చునిటీస్ని మనం అందుకోవటానికి కానీ, మీరు బిజినెస్ లేదన్నా ఒకటి కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారు, ఆ ట్రై చేసిన దాంట్లో మీకు అది సక్సెస్ అవటానికి కానీ, రిలేషన్షిప్లో బాండింగ్ కానీ, ఏదైనా మీరు డిజైర్ ఒకటి ఎక్కువ ఇంట్లో మీకు ఏది ప్రాబ్లం ఉంటుందో దాన్ని సంకల్పించుకొని డైలీ వన్ అవర్కి లేదా డే మొత్తం మీద మీరు డిసైడ్ చేసుకోండి. అంటే మొత్తం మీరు ఎన్ని గంటలు వేస్తున్నారు, ఎన్ని గంటలే పడుకుంటున్నారు, ఆ పడుకున్న టైంలో 15 times డే రోజు మొత్తంలో వాటర్ని హనీలో మిక్స్ చేసుకుని తాగాలి. అది నేను చూపిస్తాను ఇప్పుడు టెక్నిక్ మీకు. దాన్ని మీరు అనుకున్నప్పుడు వన్ అవర్కి అలారం పెట్టుకోండి. అలారం పెట్టుకుని మీరు దానికంటే మీకు గుర్తుండదు కదా, అంటే మనకి నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు కూడా రబ్బర్ బ్యాండ్ ఇలా కొట్టుకుంటే మనం పాజిటివ్ థాట్లోకి మార్చుకుంటేనే మనం అలర్ట్ అవుతాం. ఆ అలర్ట్ అయింది మన తిన్న దాంట్లో ఈ మనకి బాడీలో ఉన్న ఆర్గాన్స్ మీద, వాటి మీద మనకి తిన్నగా మన ఫుడ్ అనేది, వాటర్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ వాటర్ ఫుడ్ మన తినగా తాగగా ఏమవుతుందంటే మన ఫ్రీక్వెన్సీస్ని బట్టి మనలో ఉన్న నెగిటివ్స్ రాను వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ అనేవి మనలో ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన పాజిటివ్ వైబ్స్ ఇంప్రూవ్ అవుతుంది, మనం చేసే దాని మీద శ్రద్ధ పెడతామో, మనం వెళ్ళే దాని మీద మనకి డిజైర్ మీద ఫోకస్ పెడతామో, అప్పుడు మనం దాంట్లో నుంచి సోర్సెస్ని మనం గుర్తించగలుగుతాము. ఏ సోర్స్ గుర్తించాలంటే కూడా మనకు ఖాళీగా ఉండాలి కదా, అది మనకు కావాల్సిన విత్తనాలు దాంట్లో వేయాలి. ఏదేదో మనకు అవసరం లేని పెట్టేసి ఆ డిజైర్ని గుర్తించాలంటే కూడా మన మైండ్ దాన్ని గుర్తించే క్యాపబిలిటీలో ఉండగలగాలి. అంటే రిలేషన్ ఎప్పుడు కూడా మనం సపోజ్ భార్య భర్తలు గొడవ పడుతున్నాం కాకుండా, నా హస్బెండ్ నేను చాలా బాగున్నాం, మా పిల్లలు మేము ఇంట్లో యూనిటీగా ఉన్నాము, నన్ను అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, అట్లా మీకు ఏ డిజైర్ ఉంటే ఆ డిజైర్, లేదు నాకు మనీ ఒక 10,000 రూపాయలు కావాలంటే నా 10,000 రూపాయలు సంపాదించడానికి అవసరమైన నాకు సోర్సెస్ నా చుట్టూ ఉన్నాయి, ఆ సోర్సెస్ని నేను గుర్తించి నేను ఆ డిజైర్ సంపాదించడానికి నాకు అవసరమైన శక్తిని నాకు కలిగినందుకు నేను యూనివర్స్కి థ్యాంక్ యూ అలా అనుకుంటూ ఈ గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకోండి. ఇట్లా గాజు గ్లాస్ అయినా పర్లేదు, నార్మల్ వాటర్ అయినా సరే పర్లేదు, ఏదైనా పర్లేదు, హనీని తీసుకొని ఒక స్పూన్ కానీ 2 స్పూన్ కానీ ఏదైనా తీసుకోండి. దాంట్లో మిక్స్ చేసేసి దీంట్లో 15 times రొటేట్ చేయండి.
ఇలా రొటేట్ చేసుకొని హనీ మనీ అని కానీ, లేకపోతే ఐఆమ్ ది బెస్ట్, ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ రిచ్, ఐఆమ్ ఎనర్జెటిక్, అంటే మీకు ఏ డిజైర్ కావాలనుకుంటున్నారు, మీకు ఇలా ఏ డిజైర్ కావాలనుకుంటున్నారో ఆ డిజైర్ మీరు పెట్టుకోండి. అంటే నాకు ఈ సోర్స్ ఉంది, ఈ బిజినెస్లో నేను ఈరోజు ఎవ్రీ మంత్ 100,000 రూపాయలు సంపాదించాలి, నా బిజినెస్ 24/7 బాగా వర్కౌట్ అవ్వాలి, ఈ బిజినెస్ అన్ని కంట్రీస్లో ఆల్ ఇండియా లెవెల్లో బాగా డెవలప్ అయింది, నేను బాగా డెవలప్ అవుతూ నేను ఇన్కమ్ని సోర్స్ని బాగా నేను సంపాదిస్తున్నాను, నా వర్క్ నా బిజినెస్ బాగా అభివృద్ధి చెందింది, నేను ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ సంపాదిస్తున్నాను, ఇట్లా ఏది కావాలనుకుంటే ఆ డిజైర్ని మీరు ఈ వాటర్లో ప్రతి దాంట్లో నింపండి. ఈ సెల్ దీన్ని తీసుకుంటూ మీరు ఆ డిజైర్ని ఒక 15 టైమ్స్ చెప్పుకోండి. ఈ దీంట్లో 15 టైమ్స్ అనుకుని అప్పుడు ఈ వాటర్ని మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా తాగండి. ఇలా వన్ అండ్ హాఫ్ అవర్కి కానీ మీరు ఇలా డే మొత్తంలో 15 టైమ్స్ చేయటం వల్ల మీకేమవుతుందంటే పాజిటివ్ వైబ్స్ అనేది మీలోకి వస్తాయి. ఆ నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ తీసుకొని మీరు చేయాలనుకున్న దాని మీద మీరు ఫోకస్ పెడతారు, మీరు మీ డిజైన్ కంప్లీట్ చేసుకుంటారు, రిలేషన్స్ బాగా చేసుకుంటారు, జాబ్ తెప్పించుకుంటారు, లేదు మీకున్న బిజినెస్ని డెవలప్ చేయడానికి మీకు అవకాశాలు మీకు మీ ముందుకు వస్తాయి, మీకున్న పరిమితుల్లో నుంచి వచ్చి మీకున్న ఎక్కువ అవకాశాలని మీరు తెలుసుకుని అవకాశాలను గుర్తించి మీరు ఇంకా సక్సెస్ అవడాకమైన సోర్సెస్ని మీరు గుర్తించగలుగుతారు. ఇంకోటి మీరు ఇలా ఇంకా బాగా గుర్తుంటే ఈ బటన్ వేలు లెఫ్ట్ హ్యాండ్కి థమ్ ఫింగర్ కింద 15 నెంబర్ అనేది గ్రీన్ ఇంక్తో వేసుకోండి. ఇట్లా మీరు చేయి చూసినప్పుడు కూడా ఇలా చూడంగానే అరే 6 అనేది మన వెల్త్కి సంబంధించింది, శుక్రుడికి సంబంధించిన నెంబరు, అది సంపదలు ఇచ్చే నెంబర్ అనమాట. నేను చేయగలను, నాకు సంపదలు వస్తాయి, నాకు సోర్సెస్ వస్తాయి, నేను ఏదైనా కూడా అచీవ్ చేయగల శక్తి సామర్థ్యం నాలో ఉన్నాయి అని మీకు మీరే పాజిటివ్ వైబ్స్ని మీలో నింపుకొని ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ చేయడం వల్ల ఇవేమి ఎక్కడికి వెళ్ళి చేయనేర్చుకోకర్లేదు, నేను ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ నాలో ఉన్న ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకున్నాను, అదే టెక్నిక్ మీకు చెప్తున్నాను, మీరు కూడా ఇంప్రూవ్ చేసుకొని మీకున్న డిజైర్స్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ హరిణి గారు. అంటే చాలామందికి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అన్న పాయింటే మేజర్ అక్కడ. సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలామందికి హెల్ప్ అవుతుంది ఇది. అండ్ ఎవరైతే క్లాసెస్ కావాలి అనుకుంటారో, ఎవరైతే అపాయింట్మెంట్స్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ, అంటే చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి, సో పర్సనల్గా కౌన్సిలింగ్ తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? ఉందండి, ఆల్రెడీ పర్సనల్ కౌన్సిలింగ్ 1-on-1 సెక్షన్స్ నడుస్తున్నాయి. మీకు దాంట్లో మీకు కావాలంటే ఏ విధంగా మీకు ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. అట్లాగే క్లాసెస్ కూడా 28 డేస్ క్లాసెస్ రన్ అవుతాయి ఫ్యూచర్లో, దాని గురించి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ హరి గారు. థ్యాంక్ యూ ఉషా గారు. సో ఎవరైనా సరే 28 డేస్ మెడిటేషన్ క్లాసెస్ అయితే జరగబోతున్నాయి ఈ మంత్ ఎండ్లో. సో ఈ 28 డేస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది ఏంటి అనే వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే 1-on-1 అంటే పర్సనల్ సెషన్స్ ఎవరికైనా కావాలన్నా హరిణి గారు అయితే అవైలబుల్గా ఉంటారు. పూర్తి వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.